హైదరాబాద్ ను భారీ వర్షం ముంచేసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు కాలువలుగా మారాయి. రైల్వే అండర్ పాస్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్ లో ఓ వ్యక్తి వర్షం నీటిలో స్కూటర్తో సహా కొట్టుకుపోయాడు. అతన్ని స్థానికులు కాపాడారు. ముషీరాబాద్ లో డెడ్ బాడీ వరద నీటిలో కొట్టుకొచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. అనవసరంగా ఎవ్వరూ బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ యెల్లో అలర్ట్ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక సిటీ అంతా కూడా కాలువలని తెరపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు, నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఉన్నాం. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఈ ప్రాంతం అంతా కూడా వర్షపు నీటితో రోడ్ల మీదే ఒక కాలువలాగా మారిన పరిస్థితి. నిజానికి గత రాత్రి నుంచి కూడా భారీ వర్షం పడుతుంది. నిన్న మధ్యాహ్నం కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పడుతున్న వర్షానికి పలు కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఆయా కాలనీ వాసులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి, ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి. సో ఈ నేపథ్యంలోనే మరొక రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం మనం గాజుల రామారం ప్రాంతంలో ఉన్న ఓక్షితా ఎన్క్లేవ్లో ఉన్నాం. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఈ కాలనీ అంతా కూడా ఒకసారి మనం చూడవచ్చు పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున ఈ కాలువలను కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కింద చెరువులు ఉండటం, చెరువులన్నీ కూడా నిండటం వల్ల ఈ కాలనీలోకి పెద్ద ఎత్తున నీరు ప్రతి ఏడాది కూడా ఇదే మాదిరిగా ప్రవహిస్తూ ఉంది. ఈ కాలనీ అంతా కూడా నిర్మానుష్యంగా మారింది. నిజానికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా రోడ్డు మీద ఒక పురుగు కూడా కనిపించిన పరిస్థితి. ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితిలో తాము ఉంటున్నామని చెప్తున్నారు. ఇంకొకవైపు వాళ్ళని అలర్ట్ చేసేదానికి డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమందిని ఏదైతే విద్యాశాఖ ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో, ఈ ప్రాంతం అంతా కూడా పాత రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి గత రోజు అంటే దాదాపుగా ఈ తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున వర్షం పడింది కాబట్టి ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ కూడా కొన్ని కాలనీలో ఇప్పటి వరకు కూడా ఎవరు రాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా కొంత ఈ కాలనీ వాసులను అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దు, కాసేపట్లోనే దీనంతా కూడా క్లీన్ చేస్తామని చెప్పిన పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ నాలా మీద పలు ప్రాంతాల్లో, సిటీలోని పలు ప్రాంతాల్లో నాలాల మీద పనులు జరుగుతున్నాయి. ఏవైతే కూలిపోయిన వంతెనలు కావచ్చు, పాత ఏదైతే నాలాల మీద వంతెనలన్నింటినీ కూడా పునర్నిర్మిస్తారు. చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. ఆ నిర్మించే క్రమంలో కొంత
ఏదైతే గ్యాప్ ఉంటుందో, ఏదైతే వంతులను నిర్మిస్తూ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కువ ఈ ప్రభావం కనిపిస్తుంది. ఉదాహరణకు చింతల్ గణేష్ నగర్ కావచ్చు, శ్రీనివాస నగర్ కాలనీ కావచ్చు, సుభాష్ నగర్ కావచ్చు, ఇలాంటి అనేక కాలనీలన్నీ కూడా ప్రస్తుతం నీటిలోనే ఉన్నాయి. అన్నింటినీ కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కనుక ఇప్పటితో ఆగిపోతే కాస్త ఈరోజు మధ్యాహ్నానికో సాయంత్రానికో ఈ ప్రాంతం అంతా కూడా యథాతథ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మళ్ళీ కనుక వర్షం పడితే ఖచ్చితంగా ఇంకా ఈ ప్రభావం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా గత ఏడాది కూడా, గత 2-3 సంవత్సరాలుగా ఈ కాలనీలన్నీ కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రతి ఏడాది కూడా వర్షాకాలంలో. సో ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు, ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి రావాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితి. నిజానికి ఇళ్లలోంచి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా, అంటే మీడియా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు బయటకు రాని పరిస్థితి. ప్రతి ఏడాది తామంతా కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నాము. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం తీసుకురా ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒక వాహనదారుడు కూడా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కొత్తగా. అంటే ఈ ప్రాంతం గురించి తెలియని వాళ్ళు ఏదైనా పని మీద ఇటు వచ్చిన సందర్భంలో కొన్ని తీవ్ర ఇబ్బందులు పడడాన్ని అయితే మనం గమనించాము. సో ఏదేమైనప్పటికీ కూడా కుద్దులాపూర్ ప్రాంతం, ఇటు పూర్తిగా నిజాంపేట కావచ్చు, బాచుపల్లి కావచ్చు, గండి మైసమ్మ, ఈ పూర్తిగా శివారు ప్రాంతాలన్నీ కూడా చెరువుల్లో అపార్ట్మెంట్లు నిర్మించడం, దానికి ఒకవైపు అధికారులు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ పరిస్థితులు వచ్చాయని కూడా స్థానికులు చెప్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు హైడ్రా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న పరిస్థితి, అవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే. కుద్బులాపూర్ నియోజకవర్గం, శేర్లింగపల్లి నియోజకవర్గాల్లోనే పెద్ద ఎత్తున ఈ హైడ్రా కూడా అక్రమ నిర్మాణాలని ప్రతిరోజు కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చాలా కుద్బులాపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అనేక కాలనీలు అయితే నీట మునిగాయి. ఇప్పటికిప్పుడు వర్షం కనుక ప్రస్తుతం తగ్గింది కాబట్టి ఇలా తగ్గితే ఈరోజు మధ్యాహ్నానికో సాయంత్రానికో కొంత యథాతథ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షం కనుక మళ్ళీ పడితే కనుక ఖచ్చితంగా ఈ కాలనీ వాసులంతా కూడా మరొక వారం రోజులు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం నగర వాసులంతా కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన సమయం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేష్.